తూర్పుగోదావరి జిల్లా అనపతి మండలంలోని కొంకుదురు పిహెచ్సిపై ఆకస్మిక తనిఖీ చేసి చిరు ఉద్యోగిని సస్పెండ్ చేసినట్టు బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో కూడా తనిఖీలు చేసే దమ్ము ఉందా అంటూ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చిన్న స్థాయిలో కార్యకర్తలు గాని అధికారులు గాని అడ్డు రాకుండా ఉండడం కోసం వారిని ఇష్టారాజ్యంగా వదిలిపెట్టడం జరిగింది. ఇవాళ ప్రతి గ్రామంలోని ప్రతిరోజు 50 మంది మస్తర్లు నరేగా పనుల్లో మీ కార్యకర్తలు యాడ్ చేసుకుని ఎక్కడికక్కడ దోచుకు తినడం జరుగుతూ ఉంది. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే బిక్కబోలు మండల పరిధిలో ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి ఒక మండల స్థాయి అధికారి గ్రామ పంచాయతీ నుంచి అనాథరైజ్డ్గా 3 లక్షల రూపాయలు సెక్రటరీ చేత డ్రా చేయించినట్టుగా ఆ గ్రామంలో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మీకు తెలియజెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మీరు దానిపైన కూడా స్పందించలేదు. అదేవిధంగా మీరు కుంకుదురు పిహెచ్సి పరిధిలో ఒక చిరుద్యోగి ఉద్యోగ నిర్వహణ సరిగా చేయడం లేదు, ఉద్యోగానికి హాజరు కాకుండానే హాజరవుతున్నట్టుగా రికార్డులు సృష్టించి శాలరీ డ్రా చేసుకున్నారని మీరు అక్కడ కూడా ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసి అతన్ని సస్పెండ్ చేయించడం అతని మీద కేసు నమోదు చేయించడం జరిగింది. ఈ అవినీతి కార్యకలాపాలకి ఈ ముడుపుల దందాకి అక్రమాల దండాలకి ఒక దండం పెట్టండి. ప్రజారంజకంగా పరిపాలన సాగించండి. ఈ దుర్మార్గపుపోయిన వ్యవహారాలు ఈ గ్రావులు కానీ మట్టి కానీ ఇవన్నీ అక్రమ రవాణా లాపండి. గతంలో ఈ బట్టి యజమానులు ఎక్కడైనా మట్టి తోలుకుంటా ఉంటే నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాన్ని నాకు ఆపాదించి మాట్లాడటం మీకు జరిగేది. మరి ఇవాళ ఈ వ్యవహారాలన్నీ ఎవరికి ఆపాదిస్తారు? మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అక్కడ ఏదైతే కుతుకులూరులో బట్టి ఉందో ఆ ప్రాంత ప్రజానీకానికి ఇబ్బందికరంగా తయారైన పరిస్థితుల్లో అనుమతి లేని బట్టీని తక్షణమే క్లోజ్ చేయించి మీ సత్యలత నిరూపించుకోండి. మీరు పదే పదే చెప్పుకుంటే నిజాయితీ నీతి గురించి మాట్లాడే మాటలు నిజమైతే తక్షణమే ఆ బట్టీపైన చర్య తీసుకోమని